సోలిపురం రామలింగారెడ్డి గారి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారి తీర్మానాన్ని బలపరుస్తూ వారి మరణ వార్త కంటే ముందు ఒకసారి నేను అంటే ఒక 4 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి దగ్గరికి ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒక 8 మంది కూర్చున్నప్పుడు వారు చెప్పారు రామలింగన్న ఆరోగ్య పరిస్థితి బాగాలేదు వారికి సెప్టిసిమియా అని తెలిసిందని చెప్పి వారు చెప్పినప్పుడు దిగ్భ్రాంతికి గురైను వారు చెప్తున్నప్పుడు నాకు ఈ అసెంబ్లీలో వారు కూర్చుంటున్న చేరే గుర్తొచ్చింది నాకు ఎప్పుడూ కూడా ఆ కుర్చీలో కూర్చొని సభా సమావేశాన్ని గమనిస్తూ మాలాంటి యంగ్ ఎందుకంటే మాకంటే చాలా సీనియర్లు వారు గమనించి అక్క మీరు ఇలా ఉండాలి ఇదో ఇది చెప్పండి ఈ పాయింట్ మీద మాట్లాడండి బాగుంటుంది అని చెప్పి మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉండేవారు ఇప్పటి వరకు మాట్లాడిన శాసన సహచరులందరూ శాసనసభ సహచరులందరూ కూడా మాట్లాడిన వారి యొక్క ఎక్స్పీరియన్స్ చాలా దీర్ఘకాలం కానీ నా ఎక్స్పీరియన్స్ వారితో చాలా తక్కువ సమయం ఎప్పటికీ వారి పట్ల నాకు అమితమైన గౌరవం 2014లో మరి మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు దౌలతాబాద్ మండల్ పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరించాలని చెప్పి బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను ఆ మండలానికి వెళ్ళినప్పుడు రామలింగారెడ్డి అన్న గారు ఎంత గొప్పగా అంటే ఒక ఆడబిడ్డను రిసీవ్ చేసుకుంటే ఎంత గౌరవంగా చూసుకుంటారో అంత గౌరవంగా చూసుకోవడమే కాకుండా పార్టీ నాయకుల్ని పిలిపించి నన్ను పరిచయం చేసి అక్క మీతో పాటు ఉంటుంది ఇక్కడే ఇది తన మాటకు సంబంధించిన విషయం తన పనికి సంబంధించిన విషయం అక్క మాట నిలబెట్టాలి మంచి మెజారిటీ ఇచ్చి అక్కకు గౌరవం తీసుకురావాలని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు నేను ఎప్పుడూ కూడా మర్చిపోను అంత గొప్పగా ఆడబిడ్డల పట్ల ఒక గౌరవభావాన్ని కలిగిన వ్యక్తిని ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరం అదేవిధంగా నేను అనుకుంటాను ఈరోజు ఆ నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణకు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన లేకపోవడం అనేది తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను ఆయన జీవితం అంతా కూడా పేద వర్గాల కోసమే పనిచేశారని నేను దౌలతాబాద్ మండలంలో ఉన్నప్పుడు నాకు తెలిసి వచ్చిన విషయం ముఖ్యంగా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద గెలవటం అంటే అది సాధారణ విషయం కాదు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినప్పుడు నేను గమనించిన విషయాలు ఆయన ఎప్పుడూ కూడా పేద ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుగా ఆయనకు ఒక మంచి పేరు గడించడమే కాకుండా తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా అపూర్వమైన అనుభవం ఉన్న 4 సార్లు గెలిచినప్పటికీ కూడా నిరాడంబరంగా ఉంటూ అందరితోని కూడా మంచిగా మాట్లాడుతూ ఒక మంచి పేరు సాధించుకోవడం కాకుండా ప్రగతిశీల భావాలు కలిగి ఉండడమే కాదు వాటిని ఆచరణలో పెట్టిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది చాలా సాదాసీదమైనటువంటి జీవితాన్ని గడిపేందుకే వారు ఇష్టపడుతున్నట్లుగా నేను గమనించాను అదేవిధంగా అది ఆదర్శ వివాహం చేసుకోవడమే కాకుండా వారి పిల్లలకు కూడా అదే బాటలు నడిచే విధంగా ఒక తండ్రిగా తన బాధ్యతలు నిర్వహించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం మరి జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం కేవలం అంటే శాసనసభ్యుగా ఎన్నికైన తర్వాత అక్కడితోనే ఆగకుండా తనలో ఉన్న భావాల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియడానికి అనేక ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు వారి ఆర్టికల్స్ నేను ఫాలో అయ్యేదాన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి అంకిత భావాన్ని ఎప్పటికప్పుడు చాటి చెప్పే ఆర్టికల్స్ ఎప్పటికప్పుడు వచ్చేవి శాసన మొన్నటికి మొన్న కూడా వారు కాలం చేసే ఒక వారం రోజుల ముందు కూడా అంటే ఆసుపత్రిలో జాయిన్ అయ్యే ముందు కూడా 2 ఆర్టికల్స్ వరుసగా పత్రికలలో రావడం ఆ ఆర్టికల్స్ చూడడం నిజంగా నాకు అంటే చాలా గొప్పగా అనిపించింది నేను గౌరవ మంత్రి గారు హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నేను నమ్మలేకపోయాను ఎందుకంటే 2 ఆర్టికల్స్ కూడా చాలా గొప్పగా వారు రాయటం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష వారు కలలుగన్న విధంగానే
మరి ఈరోజు అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగటం అవన్నీ కూడా చాలా స్పష్టంగా వారు దాంట్లో మరి పేర్కొనడం చాలా గొప్పగా అనిపించింది. ముఖ్యంగా స్వర్గీయులు రామలింగారెడ్డి గారు మరి ఆ నియోజకవర్గ ప్రజలకి సేవలు అందించే విషయంలో కానీ అదేవిధంగా మరి ఆ నియోజకవర్గంలోనే దుబ్బాక మండలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చదువుకోవడం మరి ఆ పాఠశాల అభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేయడం అదే విధంగా ఆ నియోజకవర్గానికి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడిబడి ఆ నియోజకవర్గానికి గోదావరి జిల్లాలు అందించడం నిజంగా కూడా గొప్ప విశేషం. ఆ ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు ఎప్పటి కూడా వారిని మర్చిపోరని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. దుబ్బాకలో వారు చేసిన సేవల్ని మర్చిపోకుండా అక్కడ ఒక స్మారక స్థలాన్ని మరి అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభాముఖంగా కోరుతూ అదేవిధంగా దుబ్బాకలో ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయానికి లేదా ఒక భవనానికి వారి పేరు కూడా పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ నియోజకవర్గ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ సభాపక్షాన విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మ శాంతించాలని చెప్పి దైవాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు. అధ్యక్షా,